దేవుడా మల్లన్న తావకూడదు, వాడు ఏ పాపం చేయలేదు అని నీకు నాకే తెలుసు. చెప్పటానికి నీకు నోరు లేదు, నా నోరు కుట్టేశారు. నేను నిజం చెప్తే వాడు బ్రతుకుతాడు. నన్ను గదిలో తప్పించు దేవుడా, తప్పించు. జైలు కూడా దూకొచ్చాను. తప్పురా, ఎందుకు వచ్చావు? నీకోసం. నాకోసం? అవునరా, తెల్లారితే నాకు గురిచొచ్చు. రెండో కూని శేష్ పోదామనే వచ్చాను. నన్నే నిద్రపోతుంటే ఒంటరి వాడిని చేసి దొంగతనంగా తప్పాలని వచ్చావా? ఒంటరి వాడిని చేసి దొంగతాడుగా చంపడం నీకు అలవాటు. నేను దొరలాగే చంపుతాను. ఇందా కత్తి. కత్తి ఏం చెప్పావు? సేవుంటే నన్ను చంపు, బతికిపోతావు. లేకపోతే నా చేతిలో నువ్వు సత్తావు. మల్లిగాడు వచ్చాడే, నన్ను చంపేశాడే. మల్లిగాడ? వాడికి ఎక్కడ ఉన్నాడు? జైల్లో ఉన్నాడు. లేదు, రక్తం చూడు. రక్తం లేదు, ఏమీ లేదు. పాడు పనులు చేస్తే ఇలాగే పీడకళ్ళు వస్తాయి. ఆహా, ఛాన్స్ దొరికింది కదా, దాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. అసలు ఎవరు రమ్మన్నారు ఇక్కడికి? ఇది పడదు, బా బా. పసుపు కుంకుమలతో నా మామ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. బాబు, బాబు తీసుకున్నామంటే ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏమండి, బాబు కనిపించడం లేదండి. కనిపించలేదా బాబు? ఇదిగే సంగతి తీసుకున్నాయి. చూసి పారిపోతున్నాడు. ఏం ఆదాయం చేస్తాడేమో. బాబు మనిషి చేసిన చట్టానికి మామ బలి అయిపోతున్నాడు. కానీ మనసు తెలిసిన ఆ దేవుడు మమ్మల్ని ఇడిపోవద్దంటున్నాడు. అందుకే ముందుగా నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోండి వదిన, వెళ్ళిపోను. వదిన వదిన వదిన.
నువ్వు నవ్వుతూ మమ్మల్ని నవ్విస్తూ బ్రతికేవరు. ఇవాళ మేమంతా కలిసి మా చేతుల మీదుగా నేను ఊరి తీస్తాను. ఇదేంటి సూపరేట్ బాబు, మీరు కూడా బాధపడుతున్నారా? నేను నీలాంటి మనిషినేరా? ఈ ఖాకి బట్టలు వేసుకున్నంత మాత్రాన మా గుండెలు బండలు కావరా? మా ఉద్యోగ ధర్మం నిన్ను ఊరి తీయమంటున్నా. మా మనసులు మరీ మరీ బాధపడుతున్నాయి. నేను చస్తానా సావనయ్యా, ఆ దేవుడు వచ్చి రక్షించుకుంటాడు. కాదురా బాబు కాదు, మీ అమ్మ కడుపు కాలిపోతుంది. ఏమిటా శోకాలు, వాడి దిగమని చెప్పు. దిగరా అమ్మా, దిగరా అమ్మంటావా? రా బాబు. అయితే నిజం చెప్పమంటావా? మల్లన్న. ఏం బాబు? నీ ఆఖరి కోరిక ఏమిట్రా? ఇదిగో సూపర్నెంట్ బాబు, మీరట్ట ఏడుతుంటే నాకు మా షడ్డ ఇదిగా ఉంది. మీరు నవ్వాల, నేను చచ్చే వరకు నవ్వాల, నవ్వుతూనే ఉండాలి, అది నా ఆఖరి కోరిక. అట్ట కాదు బాబు, గట్టిగా నవ్వాల. వెంటనే బాబు మీరు కూడా రాకు, బాబు మీరు కూడా నవ్వండి, నవ్వండి. చెప్పరా నిజం చెప్పు. టెలిగ్రామ్. స్టాప్, అతన్ని రిలీజ్ చేయి. బాబు దేవుడు దిగి వచ్చారా? కాదురా, నీ ఉరి ఆపమని టెలిగ్రామ్ వచ్చి. నేను చెప్పరా, దేవుడు దేవుళ్ళ దిగిరాడని ఈ టెలిగ్రామ్ లో దూరం వచ్చేశాడు. ఇప్పుడు ఈడే దేవుడు. నీ నమ్మకమే నిన్ను కాపాడిందిరా. నీలాగా ప్రతి బిడ్డ నిజం చెప్పాలి, మీ అమ్మలాగా ప్రతి తల్లి పిల్లలకు నిజమే చెప్పించాలి. అప్పుడు ఈ ప్రపంచంలో నాలాంటి వాళ్ళు ఉండరు. బాబును గాంధీనే చేస్తావు, గౌతవుని చేస్తావు, నీ ఇష్టం.